హలో రామ్ గారు. ఆయన రాజు, పరిస్థితి చేజారినప్పుడు మనం ఎలా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? అంటే మన చేతుల్లో లేదు, అన్కంట్రోల్డ్గా ఉంది, ఎలా స్పందించాలి? నారాజు, మనిషికి ఎప్పుడు జీవితానికి పరిస్థితులకు ఎప్పుడు పోటీ ఉండనే ఉంటుంది. పరిస్థితి స్ట్రాంగ్ అయినప్పుడు, మనం వీక్ అయినప్పుడు మనం ఓడిపోయి పరిస్థితులు గెలుస్తాయి. మనం స్ట్రాంగ్ అయ్యి పరిస్థితులు బలహీనమైనప్పుడు మన మీద మనకు విశ్వాసం పెరుగుతుంది, మనకు అన్నీ కంట్రోల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. సో చేజారిపోతున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే, పరిస్థితులు మనకంటే బలంగా ఉన్నాయి, మనం బలహీనంగా ఉన్నామని, పరిస్థితుల్ని మనం అదుపు చేయలేకుండా ఉన్నామని, మనం అనుకున్న దిశగా జీవితం వెళ్ళట్లేదని. నిజం చెప్పాలంటే ప్రతిరోజు మనం ఎన్నో డెసిషన్స్ తీసుకుంటా ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి డెసిషన్ తీసుకుంటాం. ఈ పని చేయాలా వద్దా, ఈ డ్రెస్ వేసుకోవాలా వద్దా, ఇక్కడికి వెళ్ళాలా వద్దా, ఈ ఫోన్ చేయాలా వద్దా, మనకు తెలియదు కానీ కొన్ని వేల డెసిషన్స్ మనం తీసుకుంటాం. ప్రతి డెసిషన్కి మనకు అనుకూలంగానే అది రిజల్ట్ ఇవ్వక్కర్లా. ఒక్కొక్కసారి అనుకోని ఫలితాలు ఇస్తే మన డెసిషన్కి, మనం అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు కాకుండా వ్యతిరేకమైన ఫలితాలు వస్తే మనిషి ఉన్నట్టుండి ఆందోళన చెందుతాడు. ఆందోళన చెందినప్పుడు భయం అవుతుంది. భయం ఎప్పుడైతుందో అప్పుడు తను కంట్రోల్ లూజ్ అవుతున్న భావన కలుగుతుంది. భావన కలిగినప్పుడు కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. ఇది సాధారణంగా జరిగేది. ఎందుకు పరిస్థితులు అదుపు తప్పుతున్నాయంటే భయం అంటే, అది మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడానికి దారితీస్తుంది కాబట్టి. అందుకని అదుపు తప్పనీయకుండా మనం జాగ్రత్త పడతాం. అసలు ఎంత పోరాడినా ఒక్కొక్కసారి మన జీవితంలో మన చేతిలో లేదు అని అనిపిస్తుంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒత్తిడి కావచ్చు, స్ట్రెస్, మానసిక ఒత్తిడి కూడా. ఒక్కొక్కసారి ఎంత పరిస్థితుల్ని మనం అర్థం చేసుకొని కంట్రోల్ చేద్దామనుకున్నా కంట్రోల్ చేయడం చాలా కష్టం. రెండవది ఏంటంటే ఆరోగ్యం. మనిషి ఆరోగ్యం దెబ్బతిన్నా సరే పరిస్థితులు కంట్రోల్ తప్పినట్లు ఫీల్ అవుతాడు. అసలు కంటి చూపు బాగా ఉండి సడన్గా ఒక కంటి చూపు తగ్గినప్పుడు పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. జీవితం మొత్తం పట్టు కోల్పోతున్నట్టు ఫీల్ అవుతాడు. అట్లాగే సంబంధాలు, ఎవరైనా దూరం అయితే, బ్రేకప్ అయినప్పుడు మనిషి జీవితం కంట్రోల్ తప్పిపోతుంది అనిపిస్తుంది. మిగతా కంట్రోల్ ఉన్న వాటి మీద కూడా కంట్రోల్ పోయిందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. మానవ సంబంధాలు అట్లే, దగ్గర వాళ్ళని కోల్పోవడం, బాగా సపోర్ట్ ఇచ్చి మనతో పాటు ఉన్నారు అని అనుకున్న వాళ్ళు మన జీవితంలో లేకుండా పోతే, ఇవన్నీ లైఫ్లో కంట్రోల్ తప్పేటట్టు లైఫ్, మన జీవితం అదుపు తప్పుతోంది, మనం అదుపు చేయలేకపోతున్నాం, పరిస్థితులే బలంగా ఉన్నాయి, మనం బలహీనంగా ఉన్నామన్న భావన కలుగుతుంది. ఈ రీజన్స్ వల్ల మనిషి జీవితంలో ఒక్కొక్కటి అదుపు తప్పుతోందేమో అనిపిస్తుంది. అయితే దీన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే వాళ్ళు ఉంటే లైఫ్ని ఎలా మనం అదుపులోకి తీసుకురావాలి, ఫస్ట్ కంట్రోల్ అనే దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. కంట్రోల్ అనే మాటన పర్సెప్షన్నే మనం మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక కొంత మట్టి ఉంది, జస్ట్ గివింగ్ యూ, నేను చేత్తో పట్టుకుని నేను మట్టి వేస్తాను, రైట్? ఆల్రైట్, అయ్యో గట్టిగా పట్టుకోవాలి మనం, కాదు గట్టిగా పట్టుకోవాలి, ఎస్, మట్టిని బాగా గట్టిగా పట్టుకు, ఎలా సార్? బాగా గట్టిగా, ఇంకా గట్టిగా కంట్రోల్, ఫుల్ కంట్రోల్ చేయాలి. ఎట్లా సార్? పోతుంది కదా మట్టి, జారిపోతుందా? జారిపోతుంది కదా. బాగా కంట్రోల్ చేయాలి మట్టిని. అంటే ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా కూడా. సో దీన్ని బట్టి ఏమర్థం ఏంటంటే, ఇబ్బంది పడుతుంది. థ్యాంక్స్ సార్. నారాజు, ఎంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే మట్టి ఎలా వేళ్ల సందుల గుండా జారిపోతుందో, లైఫ్ని అదుపు చేయాలని ఎంత ప్రయత్నిస్తే అంత మనం పోగొట్టుకుంటూ ఉంటాం. సో కంట్రోల్ చేయాలన్న ఆలోచనే యాక్చువల్గా తప్పు. యూ విల్ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. అయినా సరే జీవితంలో అదుపుని ఎట్లా సాధించాలి, పరిస్థితుల మీద మనం ఎట్లా అదుపు సాధించాలి అనేది అర్థం చేసుకోవాలి. నెంబర్ వన్, గివ్ ఎ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, టేక్ ఎ బ్రేక్. అన్నీ అదుపు తప్పుతున్నాయి అని అన్నప్పుడు వెంటనే డెసిషన్ ఏది తీసుకున్నా అది ప్రమాదకరమైన డెసిషనే ఉంటుంది. అందుకే టేక్ ఎ బ్రేక్, రిలాక్స్, థింక్. మనం ఎప్పుడైతే బ్రేక్ తీసుకున్నామో పరిస్థితులు మెల్లిగా స్పష్టంగా అర్థం అవడం మొదలు పెడతాయి.
బ్రేక్ తీసుకోలేదో పర్సెప్షన్ మీదే డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అవి నిజం కాకపోవచ్చు, అవి కేవలం ఒపీనియన్సే కావచ్చు. ఒపీనియన్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. కాబట్టి టేక్ ఎ బ్రేక్ అండ్ థింక్ అబౌట్ ఇట్. సీ, పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఎవరైనా సరే దే జస్ట్ లీవ్ టు ద నేచర్. పోతన భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఏనుగు కొలంలోకి దిగి ముసలి దాని కాలు పట్టుకుంటే అది విదిలించుకోవడానికి గర్వంతో ఉన్న ఏనుగు 1000 సంవత్సరాలు యుద్ధం చేసిందట. కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసినా తన కాలును విడిపించుకోలేకపోయింది. బా, మనిషి ఏంటంటే తనకి ఎవరి సహాయం లేకుండా తను తానే అదుపులోకి తీసుకోగలను అని. కానీ మనందరికీ తెలుసు మొసలికి బలం ఎక్కువ అంటే నీళ్ళలోనే. ఆ నీళ్ళల్లో దిగిన ఏనుగైనా సరే పరిస్థితులకు ఎప్పుడూ లొంగిపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి పరిస్థితులు లొంగిపోవాల్సి వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ టు థింక్ అబౌట్ సమ్ సపోర్ట్. ఈగో ఉన్నప్పుడు సపోర్ట్ ఉండదు. అందుకే అసలు భయపడి ఏనుగు అప్పుడు చెప్తున్న లా ఒక్కింతయు లేదు, ధైర్యము విలవలంబయ్యే ప్రాణములు టావులు తప్పెను శరీరము డస్సెన్ అని. తన శరీరం నా ప్రాణాలు అదుపు తప్పుతున్నాయి, శరీరం అలసిపోతుంది, ఏమీ చేయలేకపోతున్నాను అని చివరికి కావవే వరద అని అప్పుడు దేవుని ప్రార్థించింది. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు సహాయం తీసుకోవాలన్న ఆలోచన నీకు రాకపోతే నువ్వు పూర్తిగా కృంగిపోయి నశించేదాకా నువ్వేమీ చేయలేవు. అహంకారం ఒకటే అలా చేస్తుంది. ఈ అహంకారాన్ని వదులుకోవాలి. అంటే మనం సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అన్నిటికంటే ఈగో కంటే జీవితం ముఖ్యం. అవును, ఈ జీవితాన్ని కాపాడుకోవడానికి మనం అది పాటించాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన అదుపులో ఉన్నవేవి అదుపులో లేనివేవి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అదుపులో లేనివి ఎదుటి వాళ్ళ ప్రవర్తన నా అదుపులో లేదు, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు నా అదుపులో లేదు, గవర్నమెంట్ పాలసీలు నా అదుపులో లేవు, ఈ వాతావరణంలో మార్పులు నా అదుపులో లేవు. వీటన్నిటి మీద నేను పట్టుకుని ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తే దాన్ని అదుపు చేయాలని ప్రయత్నిస్తే జీవితంలో ఎప్పుడూ అదుపు చేయలేనివి వీటిని, వాటిని పట్టుకుంటే నీ టైం వేస్టు, ఆరోగ్యం నష్టం. అదుపు చేయగలిగినవేవి నా రెస్పాన్సెస్, నా యాక్షన్స్, నా బిహేవియర్, నా యాటిట్యూడ్, వీటన్నిటిని నేను అదుపు చేయగలను. నేను ఎలా ఆలోచించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ డెసిషన్స్ తీసుకోవాలి, డెసిషన్ నేను తీసుకోగలను. అలా మన అదుపులో ఉన్నవేవో మనం ఆలోచించి మన అదుపులో లేనివేవో మనం గుర్తిస్తే దేని మీద యాక్షన్ తీసుకోవాలి, దేన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం అనుకున్నప్పుడు స్లోగా మన జీవితం మన అదుపులోకి వచ్చిన రావడం మొదలు పెడుతుంది. అసలు ఏది అదుపు చేసినా పర్వాలేదు కానీ నాగరాజు, ఒక 5 విషయాలు మాత్రం మనల్ని అస్సలు అదుపు చేయనేకూడదు. 1, ఇతరుల అభిప్రాయాలు, కంపారిజన్స్, అవి మనల్ని అదుపు చేయకూడదు. 3, మనీ. 4, రిలేషన్షిప్. అండ్ 5, అవర్ ఓన్ లిమిటింగ్ బిలీఫ్స్. ఈ 5 మనల్ని అదుపు చేయకుండా ఉంటే, మన లైఫ్ని అదుపు చేయకపోతే మనం నిజంగా లైఫ్లో ఎదుగుతున్నట్టే లెక్క. ఈ విషయాలను అర్థం చేసుకున్నప్పుడు, లైఫ్ అదుపు తప్పుతోందన్నప్పుడు దాన్ని స్లోగా కంట్రోల్ తీసుకురావడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ ఆరోగ్యాన్ని, నీ ఆలోచనని, ఈ రెండింటిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే అదుపు తప్పిన జీవితాన్ని మళ్ళీ అదుపులోకి తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఎక్కడైతే ఎదగలేవని అనుకున్నావో అంతకు మించి ఎదగలవు. ఇవాళ మన రాష్ట్ర రాజకీయాల పరిస్థితి కూడా అట్లాగే కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యకర్తగా 5-6 ఏళ్ల కిందట పార్టీలో చేరిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడంటే, అంటే అదుపులో లేని పార్టీని కూడా అదుపులో తీసుకొచ్చి, అంటే ఇక్కడ మనం పార్టీ గురించి మాట్లాడట్లేదు, ఒక ఉదాహరణ మాట్లాడితే అదుపు లేని విషయాలని స్లోగా అదుపులోకి తీసుకురావడానికి ఎన్ని రకాలైన స్ట్రాటజీస్ పార్టీ ఉపయోగించింది అన్నది. అది ఏ పార్టీకైనా సహజం. అంతకుముందు మనం టీఆర్ఎస్, బీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే వచ్చారు. అలాగే ఏ అదుపు లేని పరిస్థితులైనా అదుపులోకి తీసుకురావడం సాధ్యమే. మరి ఇందాక ఈ మట్టిని నా చేతికి ఇచ్చారు సార్, ఇచ్చినప్పుడు ఎంత పట్టుకున్నా కూడా అంటే అన్కంట్రోల్డ్గానే ఎటే వెళ్ళిపోవాల్సింది అటే వెళ్ళిపోతూనే ఉంటుంది. చిన్న గ్యాప్ దొరికిందంటే ఏ టైప్ జరాల్సింది మొత్తం అన్కంట్రోల్ అయిపోతుంది. దానికి ఆపలేం చిన్నది, ఏదో రేణువుల్లాగా మిగిలిపోతాయి చేతికి జస్ట్.
ఇట్లా మిగిలిపోతూ ఉంటాయి మనకి. మీరు ఇందాక ఇచ్చినప్పుడే కొంచెం సెకండ్ ఆలోచించి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో కనుక నేను ఆలోచించుంటే, మీ దగ్గరే ఇందాకే అంటే మీ సపోర్ట్ తీసుకొని ఇందాక ఈ ట్రే తీసుకుని ఇందులో ఇలా పెట్టేసి ఇచ్చేసి ఉంటే ఎక్కడమంటే అక్కడ అయిపోయాయి. కరెక్ట్ కదా? అంటే వి హ్యావ్ టు టేక్ అ బ్రేక్ అండ్ వీ హ్యావ్ టు అనలైజ్, వీ హ్యావ్ టు సపోర్ట్. కరెక్ట్. ఎక్సలెంట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అండ్ విజువలైజేషన్ క్లాస్ కోసం అడుగుతూ ఉన్నారు. మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. పర్సనల్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు. ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని తెలియదు. సో వాళ్ళు ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడండి అవకాశం ఉంటుంది. నారాజు, December 21st విజువలైజేషన్ బేసిక్ క్లాస్ను కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి మనం చాలా బ్యాచ్లు కండక్ట్ చేసాం. మన ఎపిసోడ్లో కూడా ఈ సెషన్లో ఏముంటుంది అని కూడా చెప్పాం. ప్రతిసారి ప్రతి నెల ఒక కొత్త టాపిక్స్ని మనం యాడ్ చేస్తున్నాం. మన ఇంటర్వ్యూల్లో మాట్లాడే సబ్జెక్ట్స్కి అనుగుణంగా ఏది రిపీట్ వాళ్ళ కోర్సులో లేకుండా కొత్తగా వాళ్ళ బెనిఫిట్ పొందేటట్టు 5 రోజుల సెషన్ కండక్ట్ చేస్తున్నాం. కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కోర్సులో జాయిన్ అయితే 5 రోజుల ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అనుభవాన్ని పొందడానికి ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ అది December 21st అటెండ్ అయ్యి దాని ప్రయోజనాన్ని కంప్లీట్గా పొందొచ్చు. చాలా కొత్త టాపిక్స్ చేర్చడం జరిగింది. డెఫినెట్గా సార్, దగ్గరగా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటిది. అండ్ పర్సనల్గా సెలబ్రిటీస్ కూడా మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలుసు నాకు అది. సో ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్ క్లాస్ కనుక పర్సనల్గా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి విజువలైజేషన్ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. సో మీకు ఏది బెనిఫిట్ అనుకుంటే దాంతో వెళ్ళచ్చు. బట్ ఎనీవేస్ సో December 21st అండి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్ ఎలాగో రాబోతుంది. సో స్టార్టెడ్ విత్ అ బిగ్ బ్యాంగ్ అనుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ జలదుర్గం గారితే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాకు అఫీషియల్ 199 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా రామ్ గారి టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.